నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం చౌట భీమవరం గ్రామంలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పశువుల వద్ద పేడ తీసుకుంటున్న సునీతపై అదే గ్రామానికి చెందిన కృష్ణమ్మ, ఆమె కుమారుడు, కుమార్తె దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఉపాధి హామీ పని వద్ద జరిగిన చిన్నపాటి గొడవను దృష్టిలో పెట్టుకుని సునీతపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. కృష్ణమ్మ, ఆమె కుమారుడు కుమార్ దాడి చేసి రాళ్లతో కొట్టడంతో సునీతకు తల పగిలి రక్త గాయాలయ్యాయని, ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నామని బంధువులు తెలిపారు. పోలీసులు విచారించి న్యాయం చేయాలని వారు కోరారు. సార్, నా ఏస్పేట మండలం శివట భీమవరము. నన్ను నేను పేడ తీస్తుండగా ఊర్లో కరూపం దగ్గర తగ్గు పెట్టుకొని కూతురికి కొడుక్కి ఫోన్ చేసి బండేసి కూతుర్ని కొడుకుని రక్షించి పేడకలు తీసుకుంటుంటే బండి మీద వచ్చి ఏంది మా అమ్మని ఏమన్నామంటే మీ అమ్మ నన్నేమన్నదో అడిగి కనుక్కో అంటుంటే ఏంది అడిగేదని పైన పడి ముగ్గురు వచ్చి అమ్మ కొడుకు కూతురు నా మీద పడేసి కింద పైన రాళ్ళతో కొట్టారు సార్. నన్ను తల బొక్కలు పెట్టారు సార్. నన్ను నేను ఏమన్నా అయితే నా పిల్లలకి ఆన్సర్ ఎవరు చెప్పండి సార్. వాళ్ళని గట్టిగా సార్ కేసులోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. ఆ సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉన్నారు, మామ ఇంటి ముందుకి వెళ్ళి ఉన్నారు. ఇంట్లో ఎవరు లేదని చూసి, ఒక్కదాన్నే చూసి కావాలని ముగ్గురు పైన వచ్చి పడగొట్టి కొట్టేశారు సార్. నన్ను నేను చెయ్యి ఎత్తే కాస్కారం లేదు సార్, చిన్నగా కొట్టలేదు సార్. నన్ను కింద రాళ్ళతో తల అంతా గోడకేసి నెట్టి తల అటు ఇటు అటు ఇటు ఉద్దేశారు సార్. నన్ను సార్, నాకు మా హస్బెండ్ లేడు సార్, చనిపోయాడు సార్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విష్ణులయం వీధి కావలి.